బికాస్ ఈరోజు మనం బాడీ హీట్ను తగ్గించి బాడీని కూల్గా చేసే ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. వేసవి సీజన్లో వేడి వల్ల చెమట, హీట్ బాయిల్స్, బాడీ హీట్ సమస్యలు వస్తాయి. వాతావరణంలో మార్పుల వల్ల బాడీ హీట్ పెరుగుతుంది, దాంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాడీ హీట్ ఎక్కువ అయితే ఆయుర్వేదం ప్రకారం పిత్తదోషంగా పిలుస్తారు. అకస్మాత్తుగా శరీరంలో బాడీ హీట్ పెరిగితే శరీరంలో మెటబాలిజం రేట్ క్రమంగా పెరుగుతుంది. బాడీ హీట్ను తగ్గించుకోవడం చాలా అవసరం. ఆయుర్వేదం ప్రకారం బాడీ హీట్ను ఏ విధంగా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం. అయితే అదేంటో తెలుసుకునే ముందు మా హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాడీ హీట్ను తగ్గించుకోవడానికి శరీరంలో వేడి పుట్టించే మసాలాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, సోం, బ్లాక్ పెప్పర్ వంటి వాటిని చాలా వరకు తగ్గించాలి. కొత్తిమీర, యాలకులు, సిలాంట్రో వంటివి తీసుకోవాలి. వేడిగా, కారంగా, పుల్లగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. కూలింగ్ ఫుడ్స్, వైట్ అండ్ రెడ్ రైస్, గోధుమలు, కోకోనట్, నెయ్యి వంటివి తీసుకోవాలి. ఐస్ వాటర్ మరియు కోల్డ్ వాటర్ డ్రింక్స్ను తాగడం మానేయాలి. సమ్మర్ హీట్ను ఎదుర్కోవడంలో కోకోనట్ వాటర్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. శరీరం లోపల నుండి కూల్గా మార్చడానికి ఈ కోకోనట్ వాటర్ చాలా సహాయపడుతుంది. ఫర్మినేటెడ్ ఫుడ్స్ను అవాయిడ్ చేయాలి. పికెల్, బ్రెడ్స్, ఫర్మినేటెడ్ చీజ్ మరియు సోయా ప్రోడక్ట్స్ వంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఇవి శరీరంలో వేడి పుట్టిస్తాయి, ఇంకా అజీర్ణం, హార్ట్ బర్న్కు కూడా గురి చేస్తాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిది. డైరెక్ట్ సన్లైట్ మరియు ఎక్సెస్ యాక్టివిటీస్కు దూరంగా ఉండాలి. బైక్లో వెళ్ళడం, రన్నింగ్ వంటివి చేయకూడదు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఉదయం, సాయంత్రాల్లో చేయాలి. నార్మల్ టెంపరేచర్లో ఉన్న వాటర్ను మాత్రమే తాగాలి. ఈ వాటర్ శరీరాన్ని హైడ్రేషన్లో ఉంచుతుంది. అవసరమైతే ఆర్గానిక్ రోజ్ వాటర్, పుదీనా మిక్స్ చేసి తాగొచ్చు. వదులుగా ఉండే కాటన్ డ్రెస్సెస్ వేసుకోవాలి. వైట్, గ్రే, బ్లూ, గ్రీన్ వంటి కలర్స్ని ప్రిఫర్ చేయాలి. ఎందుకంటే డార్క్ షేడ్స్ ఉన్న దుస్తులు త్వరగా వేడిని గ్రహిస్తాయి. కాబట్టి లైట్ కలర్స్ని ఎంచుకోవాలి. కోకోనట్ ఆయిల్ను షవర్ చేయడానికి ముందు శరీరానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల బాడీ కూల్ అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం బాడీ హీట్ తగ్గించుకోవడంలో ఇది ఒక మంచి టిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.